ఎడపల్లి మండలంకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి సుదర్శన్ రెడ్డి ఆహ్వానించారు. సిరికొండ మండలం జగదంగ తాండాకు చెందిన మాలావత్ రవి నాయక్ ను జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమితులు కావడంతో మండల నాయకులు రవి నాయక్ ను సన్మానించారు. దర్పల్లి మండలం మైలారం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి భార్యాభర్తలు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా బైన్స ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పరిశీలించారు. జిల్లా ఆసుపత్రిగా చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా నిజామాబాద్ జిల్లా గౌడ సంఘం నాయకులు స్వామి గౌడ్ తదితరులు కలిసి సన్మానించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలంలోని శుద్ధవాగు నుండి అక్రమంగా ఇసుక తరలింపు జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్మూల్లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యేను పలువురు కలిసి వినతి పత్రం సమర్పించారు.